హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ముందుగా అందరు గుడ్ మార్నింగ్. ఇదైతే మండే మార్నింగ్, ఎప్పుడు 7:10 కి స్టార్ట్ చేసిన బ్లాగ్ అయితే 7:10 కి చేస్తాం. 7:10 నిమిషాలకు అయితే ఈరోజైతే పనంతా అయిపోయింది. ఈ రోజుకు అంటే డైలీ అయితే నేను లేస్తే ఈ టైపు, ఈరోజైతే కంప్లీట్ అయింది. ఎందుకోసం అంటే చెప్పు. ఈరోజు బాపుది మాసికం, నెల మాసికం ఉన్నది, రెండో నెలది. ఫస్ట్ నెల అయిపోయింది, సెకండ్ మంత్ ఇక చేసుకుంటున్నాం అండి. అందుకోసం అని లేచి పొద్దునే పనంతా వేసేసిన, ఇల్లు కూడా కడిగేసిన, బాబా కూడా దూడుస్తుండే అని ఎత్తుకొని ఇక నేను పోయి స్నానం చేస్తా. అందుకోసం అని బోల్ ఇట్లా అన్ని తోమేసిన, అంతా తీయలేదు. పొద్దున్నే లేచి ఈరోజు అయితే ఇక అన్ని తోమేసిన బోళ్ళన్నీ స్నానం చేసి వంట చేస్తా. ఎందుకంటే బాగా స్కూల్ పోయి లోపు చేయాలని ఈ ప్రయత్నము. అట్లా లేకపోతే కొంచెం లేట్ అయినా సరే 10:12 పెడితే సరిపోతుంది. కానీ స్కూల్ పోయి లోపు చేయాలని పొద్దున్న లేచాం. కానీ సర్ది అయితే మన భయం అవుతుంది. ఈవెన్ చిన్నోడికి పొద్దున్న స్నానం చేస్తారు కాబట్టి, తలసనం కాబట్టి ఏమో ఇక చేయాలి తప్పదు. ఓకే ఫ్రెండ్స్, అన్నీ అంటే వంటలు ఇంటర్ రెడీ అయ్యాక తీసుకోవచ్చు. మరి వంటలు వేసేటప్పుడు తీస్తున్నాం, చూడాలి. ఫోటో తీసుకొచ్చిన ఈ ఇంటి ముంగట, అది ఫోటో స్టూడియో ఉంది. వాళ్ళ దగ్గర ప్రింట్ తీసుకొచ్చిన, ఇదే ఫోటో స్టూడియో. అనుకోకుండా చేసుకుంటున్నాం కాబట్టి, అంటే అనుకోకుండా అంటే ఇక అంటే నిన్న మొన్న పోయినా కానీ, గజ్వేలికి పోయినా కానీ, నిన్న మొన్న గజ్వేలికి పోయినా కానీ అయ్యేది కానీ పోలేదు. పోయినా కానీ ఆడ బంద్ ఉంది. నేను సండే రోజు పోతే అక్కడ ఆల్రెడీ చేపించాం అన్నట్టు వాళ్ళ దగ్గర ఫోటో. ఆ ఫోటో ఉన్నది వాళ్ళ దగ్గర మా బాబుకి, అదే చేపిద్దాం అనుకున్నాం కానీ బంద్ ఉంది షాపు. ఇక అందుకే ఇంటి దగ్గర ప్రింట్ తీసుకున్నా నేను ఇప్పుడు. ఒక ఫ్రెండ్స్ అయిపోయింది, టైం అయితే 9:30 అవుతుంది, లేట్ అవుతుందని స్పీడ్ పీరియడ్ అయితే చేసిన చెప్తున్నాను. సడన్లీ అవడం వల్ల ఫ్రేమ్ అయితే కట్టేయలేదు. నెక్స్ట్ మంత్ సార్ కట్టిద్దాం అనుకుంటున్నాము. చిన్నగా అంటే చిన్నగా అనుకోకుండా నేను పనులు కూడా మర్చిపోయాను. పనులు తెచ్చి ఉండే నాకు గుర్తులేదు. ఇక నెక్స్ట్ టైం అయితే కొంచెం సాఫీ చేద్దాం అనుకుంటున్నాము. ఈ రోజు అయితే కొంచెం మా డాడీ చేసేటండి. వెజ్ నాన్ వెజ్ అయితే తిన్నాను, మామయ్య వెజ్ తింటాడు కాబట్టి నేను చూపిస్తాను ఏమేమి వండిందని. వంట చేస్తే కూడా తీయలేదు ఎందుకంటే లేట్ అయింది, అందుకే తీయలేదు. బగర్ రైస్, పప్పు, టమాటా పప్పు వేసిన, టమాటా పప్పు, ఆలుగడ్డ కుర్మా, పచ్చిమిరపకాయలు కొన్ని వేసిన, అందుకే కొంచెం కారపూడ వేసిన, అందుకే కొంచెం రెడ్ రెడ్ ఉంది. ఇది పెరుగు, తర్వాత కొన్ని మిర్చిలు వేసిన, మళ్ళీ ఒక స్వీటు లడ్డు, ఇదేమో అది కుర్మాతో చేసిన బజ్జి, అంతే. పూరీలు, పూరీలు మొత్తం ఆడిపిక్కడ పెట్టేసిన, పెట్టడమే. కొబ్బరికాయ తీసుకోవడానికి పోయింది శ్రద్ధ అయితే, శ్రద్ధ అయితే కొబ్బరికాయ తీసుకోవడానికి పోయింది. బాగా వెయిట్ చేస్తుండు, లేట్ అవుతుంది అనేవి బయట ఉండు, ఆగమాగమైతుంది అంతే. ఈరోజైతే మా చిన్నోడు ఇవి తీయడానికి ప్రయత్నిస్తూ ఉండు, వీళ్ళకి వస్తూ ఉండు, ఆపుతా ఉన్నావు. వాడి వాడికి టార్గెట్ ఏంటంటే అవి తీయాలి. ఇప్పుడు పూరులు ముట్టుకోవాలి. అమ్మ కొట్టి మా చిన్నోడు ఎత్తుకొని కూర్చున్నా నేను, వాడిని వాడు పోతా ఉన్నాడు, అందుకోసం వాళ్ళు ఎత్తుకొని కూర్చున్నా నేను. ఇక బాగా వస్తుంది, కిందికి మీకు ఆవం అవుతుంది. అగ్గిపెట్టలేదు, అగ్గిపెట్టి తీసుకెళ్ళి తెచ్చిన, సీక్రెట్లు తెచ్చిన. Thank you.
థమ్స్ అప్ వస్తుంది. క్లాస్లో పెట్టి తీసేద్దాం. చిన్న రాగి కొట్టు బాబా, గ్లాస్ లో గ్లాస్ లో మంత ఆడ అంత మంత్రి పెట్టు. వాళ్ళు చూడు అలా పోయి కొంచెం ఇంకా అదే సాకు పెట్టి చిన్న పెట్టు. కొంచెం తీసుకో తాత ప్రసాదం కొంచెం తీసుకోవాలి. శాత నదిలో జ్వరం వచ్చినట్టు కొంచెం ఏం కాదు, కొంచెం ఏం కాదు నాకు నాకు కొంచెం అయిపోయిందిగా బాగా తినేసి. అన్నం జరంత అన్నం వేసి ఈ బావకు అంటే పొద్దున పెట్టిన కదా మొత్తం ఖాళీ చేయదని అట్లా మామే కుంచి కొంచెం బాగా పెడుతున్నా. ఇళ్ళకెళ్ళి మేము కూడా ప్రసాదం తీసుకుని తింటాం బాగా అయిన తర్వాత. బాగా అయితే పూలు కాబట్టి బాగా పెట్టేస్తున్నా. అంతే ఫ్రెండ్స్, ఏదో మాకు తెలిసిన మండం అంటే అనుకోకుండా చేసిన కాబట్టి మాకు తెలిసిన మట్టుకు చేసినాం మేమైతే. ఇక అంతే అదే అట్లా కొంచెం ఆలుకోబోతుంది లేదా చేసిన తింటుంది బాగా. ఇక తిండు కొంచెం ఇవ్వండి అది ఆలు నువ్వు తిను ఒకసారి. నేను కూడా కొంచెం అంటే టేస్ట్ వస్తా నేను ఆలు బజ్జీ తీసుకున్నా తిన్నాను కూడా బాగుంది. మొన్న అరుదుగా నాన్న పెద్ద కొంచెం ఫీవర్ వచ్చినట్టు అయింది తిన్నా అనుకుంది. అన్నీ అప్పటి మంది అంటే ఒక ఐదు చేసిన ఎక్కువ వేయలేదు అని తీసుకురాను. ఒకటి తీసుకో తా దగ్గర ఒకటి తీసుకుంది ఇంకా తీసుకుంది ఆలు ఆలు తీసుకో ఒకటి. నేను పచ్చిరపకాయలు వేయలేనాను అలా. పచ్చిరపకాయలు వేస్తే తమను మోషన్ పోతుందని కొంచెం కారపొడి వేసిన. నువ్వు ఒకసారి టేస్ట్ చూడు, నువ్వు కాదు ఒకసారి తిను. ఖర్చు లేదా అయిపోయిందా పోతున్నావుగా మెల్ల లేట్ అయింది మెల్ల.
ஆமா மேம் போ. வண்டியும் நடந்தா శ్రద్ధకు అది తినంటుంది కొంచెమే తిన్నది అలా ఏంటి మిరపకాయ అనిపించింది ఎంత బడ్జెట్ లేదు కొంచెం రైస్ చేస్తున్నా అన్న మేషి పప్పు ఎన్నా కుర్మా ఎన్నా కుర్మా వద్దా ఎందుకు బేట నేను ఎగ్ పప్పు తిన్నది అవట్లేదు ఇది ఎగ్ పప్పు ఏది తినట్టు పూరి అయినా మిర్చి అయినా ఏదో వద్దంటుంది సరే ఆయిల్ ఫుడ్ అని నేను కూడా వద్దన్నా ఈ పప్పు వేసుకుని కొంచెం అన్నం తింటుందట నేను మధ్యాహ్నం తిన్నా అన్నం అంటే ఇంక ఇంతవరకు తినలేనులే ఇప్పుడు 11 అవుతుంది టైము ఎగ్ పప్పు తిన్నా సపరేట్ వండా నైట్ ఈ పొద్దున్న లేచి ఆవామ చేస్తుంది కొన్ని పాలు తాగింది లేచినాక అయితే అన్నం తిను రెండు మెతుకులు అంటే కొంచెం తినమని అర్థం రా బాగా నేను కూడా కొంచెం అంటే రెండు పూరీలు తింటున్నా నేను శ్రద్ధ అయితే శ్రద్ధ అన్నం తింటు శ్రద్ధ పూరీలు కాదు కానీ అన్నం తింటుంది నేనైతే ఒక రెండు పూరీలు తింటున్నా నేను చాయ్ పెట్టుకుని కొంచెం చాయ్ తాగితే ఇక రిలాక్స్ అవ్వకసారి పడుకోవాలి మా చిన్నోడు పడుకుంటూ పడుకోవాలి నేనైతే ఇక పడుకుంటా ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే ఇంతే ఇక ఏదో మాకు చెప్తున్నా కదా తెలిసిన మంది చేసిన బాయ్ బాయ్ చెప్పినాను.